తాగడం, హౌస్ హోల్డ్ రిలేటెడ్ క్రైమ్స్ దాంట్లో ఉండి హౌస్ హోల్డ్ బయట చెప్పుకోలేకుండా ఒక పెద్ద ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కూడా ఎలా ఉంటుంది అని అంటే ఇంట్లో హరాస్మెంట్ చేస్తుంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు కానీ బయటకు పోలేదు. సో అలాంటప్పుడు కూడా ఈ వన్ స్టాప్ సెంటర్ అనేది మనకు ఉపయోగపడుతుంది వాళ్ళ కొరకు కూడా. సో ఒక లీగల్గా వాళ్ళకి హెల్ప్ కావాలంటే మా లీగల్ కౌన్సిలర్ ద్వారా అవసరం ఉందా లేదా ఫస్ట్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయాలా, తర్వాత లేకపోతే వాళ్ళకి డైరెక్ట్ కేసు ఫైల్ చేయాలా, డిఎల్ఎస్ఎస్ వాళ్ళతో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళతో మనము అక్కడ వాళ్ళ సర్వీసెస్ తీసుకొని వాళ్ళ ద్వారా కోర్టులో ప్రొడ్యూస్ చేయడము, వాళ్ళ దాని నుండి సర్వీసెస్ మనం ఎలాంటి సర్వీస్ అవసరం ఉందో దాన్ని వాళ్ళ అంటే పర్టికులర్ కేసు బట్టి నిర్ణయించడం జరుగుతుంది. అన్న సందర్భంగానే ఈ నైట్ డిపార్ట్మెంట్ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుందండి. సో ఇది దీనికి ముఖ్యంగా అసలు ఇంపార్టెంట్ ఏంటంటే మనకు చాలా ఈజీగా ఎవరికైనా యాక్సెస్ ఎలా ఉంటుందంటే 181 అని టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి. 181 టోల్ ఫ్రీ నెంబరు అది మీకు చూపెడతారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఎవరు కానివ్వండి, అది అంతా నోట్ చేసుకోవచ్చండి, మీకు మెటీరియల్ కూడా ఇస్తాము. అది స్టేట్ హెల్ప్ లైన్కి వెళ్తుంది. వెళ్ళినాక ఈ వివిధ ఊరు పేరు అడుగుతారు కదా, అక్కడ ఎక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్పినాక వాళ్ళు ఆ జిల్లాలో ఉన్న సర్వీస్ సెంటర్కి కనెక్ట్ చేస్తాం. సో ఆ టోల్ ఫ్రీ నెంబర్ 181 స్టేట్లో ఎక్కడైనా కూడా మన స్టేట్లో ఎక్కడైనా కూడా దాన్ని ఉపయోగించవచ్చు. సో 181కి ఎవరు చేసినప్పుడు అంటే మనమే మన ప్రశ్న వస్తే మనకేం అవసరం ఉంటుందని మనకు అవసరం ఉంటుందని అనుకోకూడదు. మనకు కాదు పక్క వాళ్ళకి కానివ్వండి, మన స్టాఫ్ కానివ్వండి, మన పక్కన నేబర్స్ కానివ్వండి, కమ్యూనిటీలో కానివ్వండి, ఇంకెవరికైనా కానివ్వండి, అలాంటి కష్టం ఉంది అని తెలిస్తే ఆ నెంబర్కి కాల్ చేయడమా మీకు సరియైన గైడెన్స్ దొరుకుతుంది. సో వాళ్ళకి ఏం చేయాలో తోచిన పరిస్థితులలో కూడా మనం ఈ 181కి రిఫర్ చేయడం వల్ల వాళ్ళు వచ్చినాక వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటిది, ఇది ఒక చిన్న కౌన్సిలింగ్ ఒకరు ఎనీ ఇష్యూ రిలేటింగ్ టు ఉమెన్ స్త్రీలకు సంబంధించిన ఏ సమస్య అయినా ఇమిటేజింగ్ కానీ ర్యాగింగ్ కానీ బస్ స్టాండ్లో ఏమైనా చేయటం కానీ ఆర్ ఈ చదువుకునే పిల్లలకు కానీ పెళ్ళైన మహిళలకు కానీ ఉద్యోగస్తులకు కానీ డొమెస్టిక్ వైలెన్స్ కానీ భార్యాభర్తల పంచాయతీ కానీ కట్నం కోసం వేధించడం కానీ ఆరవైస్ కొట్టుకోవడం కానీ అనవసర విషయాలపై ఆరవై వయసుపై అనుమానాలు గ్రేట్ పీపుల్ ఉంటారు వాళ్ళు కానీ. సో ఇలాంటివి ఎలాంటి ఇష్యూస్ అయినా వన్ స్టాప్ సెంటర్ ఈస్ సఖీ ఈస్ ఫ్రెండ్ ఆఫ్ ది ఉమెన్, ఫ్రెండ్ ఆఫ్ ది ఉమెన్ ఫోర్ 50% ఆఫ్ ది పాపులేషన్. మరి మీరు ఒక్క డిపార్ట్మెంట్ కూడా డిఎంహెచ్ఓ డీన్స్ విత్ ఉమెన్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డీన్స్ విత్ ద గర్ల్స్ స్టడీ ద కాలేజెస్, ఐసీఎస్ డిపార్ట్మెంట్ డీన్స్ విత్ ఉమెన్, ఎస్ఎల్సీస్ డిఆర్డిఓ ఐకేపి ఏపీడి ద డీన్ విత్ ఉమెన్. మరి ఏ ఒక్క కేసైనా మీరు రిఫర్ చేశారండి, ఒక్క కేసు ఎస్టర్డే రీసెంట్ హ్యాడ్ రివ్యూ సఖీ సెంటర్లో కూర్చొని సమీక్ష చేశాను. నార్మల్గా పాపం వాళ్ళు 10 మంది 15 మంది వాళ్ళు చేసుకుని కొంత ప్రచారం చేసుకొని ఇది చేసుకుని అది చేసుకుని ఒక్కరిగా వస్తున్నారు బాధ కంటే ఆ స్థాయి నుంచి ఎన్ని బాధలతో బయటపడింది వస్తుంది. కానీ మీకు ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నారు, యూ డైరెక్ట్లీ డీల్ విత్ ఉమెన్ మెంబర్స్, ఒక్క కేసు కూడా మీకు తెలియదు కదా అంటే సఖీ సెంటర్ అంటే సఖీ సెంటర్ నుంచి తెలియాలి నెంబర్ వన్. డెడికేటెడ్ నెంబర్ టు టాక్ ది మహిళ ఉమెన్ మెంబర్స్ ఓన్లీ అండ్ దే విల్ డీల్ ఇన్ విచ్ వే దట్ సో మెనీ సర్వీసెస్ కౌన్సిలింగ్ చేస్తారు, వినలేదు సామ ధారణ గడ్డోపాయలు ఉన్నాయి కదా దాని ప్రకారం చేస్తారు, వినలేదు కొడతారు కొట్టి లేదు మళ్ళీ కోరుకుంది కదా అవన్నీ ఉన్నాయి ఆల్ సపోర్ట్ విల్ బి గివెన్. ఆ నేను పోతే కోర్సులు ఎవరు చూస్తారులే అని పాపం చెప్పుకుంటుంటారు, ఆ నేను పోతే కోర్టులు ఎవరు పెట్టుకుంటారు అడ్వకేట్ అని చెప్పడం ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ అన్ని ఆల్ సర్వీసెస్ విల్ బి రెండెడ్ బై దాట్ ఇట్స్ ఎ గవర్నమెంట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఎస్టాబ్లిష్ అయింది, ఇట్ ఇస్ నాట్ ఇండివిజువల్ ఎన్జిఓ కాదు, ఇట్ ఈస్ విత్ సపోర్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ హ్యాస్ అ సఖీ సెంటర్ అండ్ దో దో దే ఆర్ పర్ఫార్మింగ్ వెల్ బట్ ఆన్ దేర్ ఓన్ దే ఆర్ పర్ఫార్మింగ్. ఇఫ్ ది డిపార్ట్మెంట్ కన్సర్న్ ద లైట్ డిపార్ట్మెంట్ కన్సర్న్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ వేర్ ఎవర్ దే గో ఇన్ ద విలేజెస్ సంథింగ్ దే మే కమ్ అక్రాస్ చిన్న కుసముసం చేయాలి. అక్కడ ఉన్న అంగన్వాడీలో ఎవరికి చెప్పి 181 సెంటర్ ఉంది చెప్పి మనం మీరు భర్తలు పడతారని చెప్పడానికి నేను కాదు. సో కొంచెం మీరు కాన్సన్ట్రేట్ చేయండి, ప్రతి మీటింగ్ మీ ప్రతి మీటింగ్లో వెదర్ యూ హ్యావ్ ఇన్ మిడిల్ క్లాసెస్ మీటింగ్ ఆర్ ఏఎన్ఎస్ మీటింగ్ ఆర్ సూపర్వైజర్స్ మీటింగ్ ఆర్ ఐఎస్ మీటింగ్
ఇక్కడ హెడ్మాస్టర్స్ మీటింగ్, ఆ కాలేజ్ స్టూడెంట్స్ డిగ్రీ రాశం, మీ డిగ్రీ కాలేజ్ పిల్లలు ఉన్నారు కదా, అక్కడ ఇలాంటివి చెప్తే మీకు చాలా బాగా తగ్గిపోతుంది, ఒక థ్రెట్ అనేది వస్తుంది. ఓకే, సో ఐ రిక్వెస్ట్ సఖీ కోఆర్డినేటర్ గారు, వాట్ యు కమ్ అవుట్ విత్ ఏ గుడ్ పాంపర్. చాలా ఉంటాయి ఇక్కడ డొమెస్టిక్ వైలెన్స్ అని ఎవరికి తెలుస్తుంది ఏం కదా, ఇది కోసం చక్క కాదు. నేను ఇప్పుడు 50 ఫార్మాట్స్ ఉండే, కంట్రీ వైడ్ ఉండే, కానీ మేమేమి తీసుకొచ్చినాం, చెప్పు కొంత అని పట్టుకొచ్చినావా లేదా ఉంది. దెర్ ఆర్ సో మెనీ సర్క్యులర్స్ పాంప్లెట్స్ పోస్టర్, దే కాంట్ బి అండర్స్టాండ్, దే కాంట్ బి అండర్స్టూడ్ బై ద పీపుల్. ఇది కామన్ థింగ్. సో అందుకని వాళ్ళకు ఏది వాడుకలో ఉందో వాటితోటి మనం ఏవై క్రైమ్స్ ఉంటాయి ఇవైతే మీరు స్ట్రేట్ అవే చేయొచ్చు. ఏమేమి జరుగుతున్నాయి ఒక 2-3 లైఫ్ డిపార్ట్మెంట్స్ కూడా కూర్చొని బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకుని, ఎస్పెషల్లీ మా డిఆర్ఓ గారు ఉన్నారు, ఆ శ్రీ భవప్రాజ్ కమ్యూనిటీ గారు టీము అండ్ సెవెన్ ఏపీటీస్ ఆర్ దేర్, ఎస్ఎస్జి మెంబర్స్, గ్రామైక్య సంఘం మండల జిల్లా సమైక్య ప్రెసిడెంట్స్ ఉన్నారు, వీళ్ళందరూ పైన విదేశ ఉన్నారు, అందరినీ కూర్చోబెట్టుకుని హౌ వాట్ బెస్ట్ కెన్ బి డన్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్, డొమెస్టిక్ వైలెన్స్ 1, 2, 3, 4 ఇవి మా జిల్లాలో ఎక్కువ జరుగుతున్నాయి, దీనికి సంబంధించి మీకు అడగడం లేదు. ఒకరి మీద ఆ మండలంలో ఒకరి మీద సఖీ మీద సఖీ తీసుకుంటుంది అంటే ఇట్ విల్ గో లైక్ రీతి ఫర్ ఎనీథింగ్ సఖీ ఇస్ దేర్ ఫర్ అస్ అనేది పోతుంది. సో కాబట్టి ఒక డిఫరెంట్ ఇన్నోవేటివ్ క్రియేటివ్ విచ్ రిఫ్లెక్ట్స్ ది ఫీల్డ్ ప్రాబ్లమ్ అలాంటి పోస్టర్ పెట్టుకోండి చేద్దాం. ఇట్స్ డోంట్ హ్యావ్ మనీ ఐ షాప్ సెకండ్ ఆర్డర్ మీకు కూడా రివ్యూలో చేశాను. ప్రతి కాలేజ్ దగ్గర ఉమెన్ కాలేజ్ ఎస్పెషల్లీ అండ్ మేజర్ బస్ స్టాండ్స్ దగ్గర విల్ కమ్ అవుట్ విత్ 181 సర్వీస్ సెంటర్ నంబర్, ఆ లోగో తోటి మనం ఇక్కడ సిమెంట్ సిమెంట్ అది ఒక మనం తీయాలనుకుంటున్నాం. సర్వీస్ సెంటర్ పాస్ ఓకే, దే విల్ ఓన్లీ ఓపెన్ అండ్ బ్రింగ్ టు మీ అట్లీస్ వీక్లీ ఓ 15 డేస్ ఓపెన్ చేస్తారు. దే విల్ కమ్ ఇన్ ఆల్ దిస్ 3-4 వచ్చినాయి, విల్ డిస్కస్ ఏంటి పరిస్థితి అది అంటే కాన్ఫరెన్స్ లోనే చేస్తాం అంతే కదా. జయశ్రీ గారు చెప్పారు ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ లో లేవు, కానీ అదనంగా
మనం మంచి సర్వీసెస్ ఇవ్వాలి అని తెలంగాణ ప్రభుత్వం ఆలోచించి ఇంకా వనరులు ఇచ్చి పబ్లిసిటీ గురించి కూడా యాక్చువల్గా ఇంకా డబ్బులు లేవు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ లో. సో పబ్లిసిటీకి విస్తృతంగా ప్రచారం చెయ్యాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. షబ్బీర్ అలీ.